వచనం అండి, 15:17. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు. అబ్బా, ఇది చాలా విచిత్రం అండి. అసలు ఎవడకాడు తక్కువ అని ఎవడ అనుకోడు, ఎవడకాడు తోపు అనుకుంటాడు ఎవడైనా సరే. అలాంటిది సౌలు, నీ పరిస్థితి ఎలాంటిదో తెలుసా? అసలు నీ దృష్టికి నువ్వే, అంటే వాడిని చూసుకుంటే అతనే అనుకునేవాడు అంటే ఏమని, నేను ఎందుకు పనికిరాను అండని. అలా పనికిరానటువంటి వాణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక మాట చెప్పాడు సమూయేలు, ఏమనో తెలుసా? నువ్వు యెహోవా మాట వినాలి. సీటు నీది కావచ్చు, పేరుకు నువ్వు రాజు కావచ్చు, కానీ నీ ఇష్ట ప్రకారం నువ్వు నడవటానికి వీలు, నువ్వు యెహోవా మాట వినాలి అన్నాడు. అనగానే ఓ చోట యుద్ధానికి పంపించాడు. యుద్ధానికి పంపించి అన్నాడు, వాళ్ళు చాలా దుర్మార్గులాళ్ళు, ఇస్రాయేలీల ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు, కనుక నువ్వు ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నువ్వు నిర్మూలన చేసేయి, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయి అని సెలవీయగా, నీవు ఎందు చేత యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడటండి ఇతను, ఆయన దృష్టికి కీడు చేశావు. కీడంటే ఏమి లేదు, దేవుడి మాట వినవలసిన నువ్వు, దేవుడు న్యాయ విధులకు లోబడవలసిన నువ్వు, లోబడకపోవటమే కీడు, లోబడకపోవటమే ద్రోహం, లోబడకపోవటమే ద్రోహం. అప్పుడు గుడ్డోళ్ళు అందరూ వచ్చి సలహా ఇచ్చారట, ఏమని, సౌలు గారు ఎందుకండి బాబు ఇలాగ అందరం అన్నీ నాశనం చేసేస్తున్నారు, మీరు ఏం చేయండి, బక్కగా ఉన్నాయన్నీ చంపేయండి, బలిసిన వాటిని అన్నింటినీ మన ఆస్థానంలోకి పట్టేసి దేవుడికి బలిద్దామని చెప్పారటండి. అసలు ముందు మాట నీకేమని వచ్చింది, అసలు నువ్వు దేనిని విడిచిపెట్టకు, పిల్లలనేమి, పశువులనేమి, వృద్ధులనేమి, అందరినీ చంపే అన్నాడు, సర్వాన్ని నాశనం చేసి అన్నాడు, వారు అందరూ చచ్చిపోవాలి లయమగు వరకు, నువ్వు నిర్మూలన చేసే అంటే కడగా పెట్టాడట బలిసినట్లన్నింటినీ. అవన్నీ నేను పొద్దుటే రంకులేస్తున్నాయట, వెంటనే వర్తమానం ఎక్కడికి వెళ్ళిపోయింది, దేవుడి విషయం మనుషుల మధ్య జరిగేది ఎక్కడే ఉంటుంది, దేవుడికి సంబంధించిన రిపోర్ట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. చిన్న చిన్న విషయాల్లో మీరు దేవుడి దగ్గర ద్రోహులు అని ముద్ర వేసుకుంటారు. సౌలు దేవుడి దగ్గర ద్రోహి అని ముద్ర వేసుకోవడానికి కారణం ఏంటి, ఇశ్రాయేలీల ప్రజలందరూ ద్రోహులారా అని అనిపించుకోవడానికి గల కారణం ఏంటి, ఏమి లేదు, చాలా చిన్న చిన్న విషయాలు. మీ దేవుడికి మీ జీవితంలో ఇవ్వవలసిన విలువ ఇవ్వకపోతే, ప్రధానమైన స్థానం మీ జీవితాలలో దేవుడికి కల్పించకపోతే అది ద్రోహంతో సమానం. అంతే, ఆ పశువులన్నిటినీ తెచ్చి లోపల కట్టాడట, కట్టగానే ఏం చేసిందట, 14వ వచనం, 15:14, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడవని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యుద్ధం నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటినీ. అప్పుడు సమూయేలు అంటున్నాడట, ఏమని, నువ్వు మాటలాడవలసిన పని షటప్, గడ్డం మేసాలు పెంచుకునేవాడు, గోని పట్ట వేసుకుని ప్రవక్తగా తిరిగేవాడు ఒక రాజుని ఏమంటున్నాడు, షటప్, మాట్లాడుకో. దైవసేవకుడు అంతే అంత పవర్ అండి. రాజు, ఒక దేశం మీద రాజు, దేశం మీద రాజు అయితే ఆవిడకి అక్కడ మాట్లాడుతున్నది ఎవరు, చాలామందికి దైవసేవకుడు అంటే ఏంటో తెలీదు. వాడు రాజు అయి ఉండొచ్చు, కానీ వర్తమానం మాత్రం ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసా, సేవకుడి దగ్గరికి మాత్రమే వెళ్ళింది. నువ్వు వెళ్ళు ఆడి దగ్గరికి, రాజు అయితే రాజుకు కనపడతాడు అనుకుంటున్నావా,
రాజు అయితే ఏంటి, టాటా బిర్లా అయితే ఏంటి, ఆయన సేవకుడు, ఆయన సేవకుడు. చాలామందికి సేవకులంటే రెస్పెక్ట్ ఉండదు, అవునా? మేము కానుకలు ఇస్తామండి. మొన్న ఒక ఆయన నిన్నే కారులో కూర్చొని మాట్లాడుతున్నాడు, హై నీ డబ్బులు పెట్టుకుని నువ్వు బాగున్నాడంట. ఎవరిని? అబ్బా నీకు అంత పవర్ ఎక్కడదో. ఒక సేవకుడు ఏమంటాడు రెడ్డి రాజుగారి దగ్గరికి వెళ్ళి, అదే మీరు మీ వార్డు నెంబర్ దగ్గరికి వెళ్ళారు అనుకో, ఏమంటావు? వార్డు నెంబర్ దగ్గర కూడా అయ్యగారు చేతులు కట్టుకుంటాడు, అవునా? ఇక్కడ ఏం చేస్తున్నాడు? తప్పు జరిగిన రోజు, దేవుడు ఉద్దేశాలకు భిన్నంగా నడిచిన రోజు ఏమంటున్నాడు ఆయన? నీవు మాటలాడ పని లేదు, నీ పోస్ట్ ఊడిపోయింది. ఏంటి ఒక్కదానిక దాన్ని, ఆ మాటనే, అది చేసిన చిన్న పనినే ద్రోహం అన్నాడంతే దేవుడు. నేనేం చెప్పాను నీకు? అన్నీ చంపేయి. కానీ నువ్వెవరి మాట విన్నావు? కిందకు వచ్చాక చెప్తా ఉంటాడు, కిందనే ఉంటాడు తెలుసా? 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు. మాట వినకపోతే ద్రోహం. నీ పిల్లల్ని, నీ గర్భాన పుట్టిన పిల్లల్ని ఎందుకు నువ్వు ద్రోహులు అంటున్నావు? నీ మాట విననందుకే కదా, నిన్ను పట్టించుకోనందుకే కదా, నిన్ను చూడనందుకే కదా. మన్ను దేవునికి వ్యతిరేకమైపోతే, దేవుడి ఇష్టాన్ని నువ్వు నెరవేర్చకపోతే, దేవుడి మాటకు నువ్వు లోబడకపోతే అది ద్రోహం కాదా? ఎన్ని చేశాడండి, ఎన్ని చేశాడండి. ఈ ప్రకృతిని చూడండి, ఎవరు చేయగలరండి? ఇన్ని రకాల ఆహార పదార్థాలు ఆయన పెట్టిన భిక్ష కదా. ఆయన మాట ఎందుకండి మనిషి వినడు? ఆయనకి ఎందుకండి మనిషి రోజు రోజుకి వ్యతిరేకమైపోతున్నాడండి మనిషి? ఆయన నమ్ముకున్నామని చెప్పుకున్న మనం కూడా మనలో ఎన్ని వ్యతిరేకమైన ఆలోచనలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఎంతవరకు సబబు? ఇది ఎంతవరకు కరెక్ట్? అందుకే అంటున్నాడు నువ్వు ద్రోహం చేసావు. తిరుగుబాటు చేయుటతో సోదె చెప్పుటయను పాపముతో పాపంతో సమానం. మాట వినకపోవటం, మూర్ఖతను, నీలో ఉన్న మూర్ఖతను నువ్వు కనపరుచుకుంటావు. నువ్వు మాట వినకపోవటమా? మాట వినకపోవటం ఎంత ఏమండి. ఒక ఆదాము అవ్వలని ఎందుకండి బయటికి గెంటేశాడు, మేడ మీద కర్ర పెట్టి, అవునా? అవునా? వాళ్ళ కోసమే కదా ఈ సకల సృష్టిని కలగచేశాడు. ప్రతిరోజు ప్రతి చల్లపూట ప్రేమతో మాట్లాడుకునేవాళ్ళు కదా. అంత బాగా ప్రేమించిన దేవుడు, అంత ప్రేమామయుడైన దేవుడు ఒక్క మాట అండి, నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా? నువ్వు నేను కూడా అంతేనండి. మనలో ఎవడును తన కోసమే బ్రతుకుడు, మనలో ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము అన్నాడు. నీకిచ్చిన 20-70 సంవత్సరాల కాలములో నీతిగా, నిజాయితీగా, నిక్కర్చుగా ప్రతిరోజు నీ దేవుడు కోసం నువ్వు పనిచేయటం నీ బాధ్యత. ఇందులో నువ్వు ఏది విస్మరించినా నువ్వు ద్రోహిగా మారిపోతావు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం ద్రోహిగా మారిపోయాడు, ద్రోహం చేశాడు. నా ప్రాణమా, తిను, త్రాగు, సంతోషించు. అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి ద్రోహం. నేను పుట్టించింది నువ్వు తినడానక, నువ్వు త్రాగడానక, నువ్వు సుఖించడానక, నువ్వు ఆనందించడానక. వద్దు, వచ్చేయి, వెళ్ళిపోవాలి ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలి నువ్వు వెంటనే. నిజమండి. మరి మనమేం చేస్తున్నామండి? ఇన్ని వాక్యాలు చదువుకుంటున్న మనం, ఇన్ని ప్రసంగాలు వింటున్న మనం, మనం కూడా మన తండ్రికి ద్రోహం చేస్తున్నామంటారా? మనం మన తండ్రి మాట వింటున్నామంటారా? ఆయనకు అనుకూలంగా నడుచుకుంటున్నామంటారా? మీరు మిమ్మల్ని మీరే ఆలోచించండి. మీకు ఇవ్వబడిన ఈ జీవితకాలంలో ఏ ఒక్కరోజు దేవుణ్ణి విడిచి బ్రతకడానికి వీలు లేదు.
యేసు చెప్పాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా సంపూర్ణముగా చేసి వెళ్ళకపోతే ద్రోహిగా నిలబడవలసి వస్తుంది. ఎక్కడ? ఆయన దగ్గర. ద్రోహులుగా మారిపోతామా చెప్పండి. ఆల్రెడీ ఆయన మాట వినక, ఆయన చెప్పినట్టు చేయక ఎందరో ఆయన్ని మోసం చేస్తున్నారండి. ఒక ఒక గహజీ ఉన్నాడు కదండి, ఏం చేశాడు? నయమాను తెచ్చిన కానుకల వైపు వెళ్ళిపోయాడు, ద్రోహం చేశాడు. ఎవరికి? దేవుడికి. ఇస్కరియోతు యూదా ద్రోహం చేశాడు, అననీయ సఫేరాలు ద్రోహం చేశారు. ఆయన మాట వినక, ఆయనకు లోబడక ఎందరో ద్రోహం చేశారు. మరి మనం వింటున్నామంటారా? వినినట్టుగా ఇక్కడ కూర్చున్నంతసేపు అనుకుంటాం, ఏమైనా సరే దేవుడికి మన జీవితంలో మనం ఏం చేయకూడదు, ద్రోహం చేయకూడదు అనుకుంటాం. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం? యేసు చెప్తున్నాడు ఆ మాట, ఒకసారి చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలి అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరం. యేసుకైనా అమర్చాడు శరీరం, మనకు కూడానా? మనకేనే. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం. ఏమండి, యేసు గురించే రాసుకున్నాడా? మనందరి కోసం రాసుకున్నాడా? కీర్తనల గ్రంథంలో చెప్పాడు తెలుసా? ఏమన్నా తెలుసా? నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో. మనందరి దినాలు రాసుకున్నాడు, యేసు గురించి కూడా రాసుకున్నాడు. రాసుకున్నాడు అని యేసుకు తెలిసింది ఆ రోజు. ఇప్పుడు చదువుకుంటున్న మనకి కూడా తెలుస్తుంది, కానీ మనం ఆయన కోసం ఏం చేయలేకపోతున్నాం, బ్రతకలేకపోతున్నాం. ఆయన కొరకు బ్రతకకపోతే, ఆయన ఉద్దేశాలని నెరవేర్చకపోతే, ఆయన ఇష్టానుసారముగా నువ్వు భూమి మీద ప్రవర్తించకపోతే, నువ్వు ఎంతటి వాడివైనా, ఎంత చదువుకున్నవాడివైనా, ఎంత ఆస్తి ఉన్నవాడివైనా, సమాజంలో ఎంత స్థానం ఉన్నవాడివైనా, రేపొద్దుట దేవుని ఎదుట ఆయన బోనులో నువ్వు ఎలా నిలబడతావో తెలుసా? ద్రోహిగా. ఎలా? ద్రోహిగా. నేనెందుకు నీ బోనులో ద్రోహిగా నిలబడ్డాను? నువ్వు నాకు ద్రోహం చేశావు. నియమింపబడిన దినాలన్నిటినీ నా గ్రంథములో రాసుకున్నాను. నేను ప్రతిరోజు నా కోసం నువ్వు చేయాల్సిన ప్రతి పనిని రాసుకున్నాను. కానీ నువ్వు ఏ రోజు కూడా నా ఇష్టాన్ని, నువ్వు కుమారుడా, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు బ్రతికావు. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ద్రోహిగా నిలబడ్డావు నా న్యాయస్థానములో. ద్రోహం చేసిన వాళ్ళందరూ ద్రోహులుగా నిలబడతారు అక్కడ. ఎందుకు? దేవుడి ఇష్టాన్ని వారి జీవితాలలో వారు ఏం చేయలేదు. ఇస్రాయేలీలందరినీ ద్రోహులు అని ఎందుకంటున్నాడు తెలుసా? ఏ మహత్కార్యాన్ని బట్టి వాళ్ళు ఆయనను వాళ్ళు నోరారా పూజించలేదు. ఈరోజు మనకి ఇచ్చాడండి ఈ ప్రకృతిలో అందమైన జీవితాన్ని, అందమైన ప్రకృతిని ఇచ్చాడండి, మంచి రుచులు పెట్టాడండి. తింటున్న ప్రతిసారి, అనుభవిస్తున్న ప్రతిసారి ఆయనకి మనం కృతజ్ఞులుగా బ్రతకాలి. ఆయన చేసిన ప్రతి మేలుని కూడా. అందుకే దావీదు గారు అంటాడు, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని నేను మరువను. నువ్వు మర్చిపోతున్నావా? నువ్వు మర్చిపోతే, ఇశ్రాయేలీలు మర్చిపోయారు, అందుకే ఆయన దృష్టిలో వాళ్ళు ఎలా మిగిలిపోయారు? ద్రోహులీళ్ళు. నా కష్టాన్నంతటిని అనుభవించారు, కానీ వీళ్ళెవరో నాకు ద్రోహం చేశారు. ద్రోహి కాని వాడు ఏం చేస్తాడో తెలుసా? యెహోవా చేసిన ఉపకారములలో నేను దేనిని మరిచిపోను, మరిచిపోను. ప్రియులారా, మీరు కూడా మీ పట్ల అనేక కార్యాలు చేస్తున్నాడు దేవుడు. కంటికి కనబడినవి, చెవికి వినబడినవి, మనుష్య హృదయానికి గోచరము కానివి, అవి లెక్కించాలి అంటే అసలు అది సరిపోనే ఒకటా రెండా దేవుడు నీ పట్ల చేస్తున్నవి. ఎందుకు దేవుడి విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉంటున్నావు చెప్పు. దేవుడికి ఎందుకు నీ బ్రతుకులో విలువనివ్వటం లేదు చెప్పు.
నువ్వు దేవునికి ఎందుకు భయభక్తులు నిలపలేకపోతున్నావు చెప్పు. బాధపడుతున్నాడు కదా, తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించువాడు ఆయనే అని వాళ్ళు అన్నారట. అసలు ఆయనకి భయపడనే భయపడరట. అలా ఉన్నామా మనం? ఏమైనా ఒకవేళ మనం అలా ఉంటే మనం కూడా దేవుడికి ఏం చేస్తాం? ద్రోహం. మన చేతిలో కూడా ద్రోహానికి గురవుతాడు ఆయన. ఆయన ద్రోహానికి గురైతే ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు. ఈ లోకంలో ఏదైనా ఒక మనిషి నీకు ద్రోహం చేస్తే నువ్వు నష్టపోతావు. కానీ దేవుడు ఎలాంటోడో తెలుసా? నువ్వు చేసిన ప్రతి ద్రోహ కార్యాన్ని బట్టి కొంతకాలం బాధపడతాడు, అనంతకాలం నిన్ను కాలుస్తూ ఆనందిస్తాడు. అవునా? ఎవడైనా నాకు ద్రోహం చేశాడనుకోండి, నాకు నష్టం కలుగుతుంది, నాకు బాధే మిగులుతుంది అవతల వాడు చేసిన ద్రోహంతో. కానీ ఎవడైనా దేవుడికి ద్రోహం చేస్తే ఆ ద్రోహాన్ని బట్టి దేవుడు ఏడ్చేవాడు కాదండి, కలకాలం వాణ్ణి ఏడ్పిస్తాడు. అక్కడ పండ్లు కొరుకుట, రొమ్ము కొట్టుకునుట, ఏడవటం, ఈ అగ్నిజ్వాలలలో నేను యాతన, ఎందుకు అంత బాధ? నువ్వు చేసిందేంటో తెలుసా? ద్రోహం. ఆయనను పట్టించుకోకపోవటం, ఆయన మాట వినకపోవటం, ఆయనకు లోబడకపోవటం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చకపోవటం, ఆయన్ని స్తుతించకపోవటం, ఆయన ఉపకారాలని నువ్వు జ్ఞాపకం చేసుకోకపోవటం, ఎన్ని కారణాలు ఉన్నాయో తెలుసా? ద్రోహులుగా మారిపోవడానికి ఏ ఒక్క కారణము మన మీద అప్లై కాకూడదు అంటే మనం ఆయనకి విధేయులం అవ్వాలి, ఆయనకి కృతజ్ఞులముగా ఉండాలి, ఆయనకు భయపడుతూ ఉండాలి, ఆయన నామాన్ని మనం స్మరణం చేసేవారిగా. అప్పుడు మనల్ని ద్రోహులు అండు. ఆయన మనల్ని ఏమంటాడు? నా ప్రియమైన నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అంటాడు. అలా అనిపించుకోవాలంటే ఆయనకిష్టానుసారంగా మనం భూమి మీద బ్రతకాలి. లేదా మీ ఇష్టానుసారంగా బ్రతకండి, మీ ఇష్టాన్ని నెరవేర్చుకోండి. మీ జీవితాల్లో చేసిన అనేక కార్యాలు మీరేం చేయండి? మర్చిపోండి. మర్చిపోయారా? ద్రోహులుగా మారిపోతారు. గుర్తుంచుకుని ఆయన కొరకు బ్రతికారా? పరలోక రాజ్యములు ఆయనతో పాటు ఆనందిస్తారు.